ఎవరైనా మనుషులే, ఎవరైనా పొరపాట్లు చేస్తారు, ఉంటాయి, డెఫినెట్ గా కొన్ని ఉంటాయి. ప్రభుత్వమే కాదండి, ప్రభుత్వం నడిపే వాళ్ళు కూడా మనుషులే. కేసీఆర్ గారు అయినా మేమందరం అయినా మేము కూడా మానవ మాత్రులమే, తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము. పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు దాన్ని ఎట్లా సవరించుకుంటాం, ఎట్లా ముందుకు పోతాం అనే దాన్ని బట్టి ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఇందాక పార్టీలు పార్టీని ఆక్రమించడం, పార్టీని దించేసే ప్రభుత్వం అధికారంలోకి రావడం, బీజేపీ గురించి మాట్లాడారు. మేము ఏ పార్టీని కూడా దించేయలేదు, అది కూడా చెప్తాను మీకు. మీరు దించలేదు, కానీ టీఆర్ఎస్ చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చింది, రాజీనామా కూడా చేయించలేదు, అది మేము చేయలేదు కదా. టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా, ఇప్పుడు మీరు రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, మూడింట రెండు వంతుల మంది శాసనసభ పక్షంలో, ఇంకో పార్టీలో మేము మర్జ్ అవుతామంటే మర్జ్ అవ్వచ్చు, అది రాజ్యాంగంలో ఉంది, అది దానిని తప్పుపట్టట్లేదు. కానీ దేన్ని తప్పుపడుతున్నాను నేను? ఒక వ్యక్తికి, నల్గొండ జిల్లాకి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి మిషన్ భగీరథకి అని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. మిషన్ భగీరథ మంచి కార్యక్రమం, దీనివల్ల ఫ్లోరోసిస్ అనేది శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోతుంది, దయచేసి మీరు ఇచ్చినట్టయితే బాగుంటుందని నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని సమర్థిస్తూ ప్రశంసిస్తూ మోడీ గారికి ఉత్తరం రాసింది. 19,000 కోట్లు ఒక మంచి కార్యక్రమానికి 4 కోట్ల మందికి ఇమ్మంటేనే ఇవ్వలేదు. కానీ ఒక ఎమ్మెల్యే గారు ఒక బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఏమని? నేను 10-12 మందిని తీసుకొస్తాను నాయంబడ, మీరు నాకు పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వండి అంటే ఆయన ఒక్కడికి మాత్రం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు మోడీ గారు. మరి ఇది అవినీతి కాదా? ఇది లోపరుచుకోవడం కాదా? నేనేమంటే రాజ్యాంగబద్ధంగా చేసేవాటిని నేను క్వశ్చన్ చేయట్లేదు. మన గోవాలో 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉంటే అందులో 8 మంది భారతీయ జనతా పార్టీలోకి వాళ్ళు మర్జ్ అయ్యారు. అదే మాదిరిగా కాంగ్రెస్లోకి, బహుజన్ సమాజ్ పార్టీలో గెలిచిన వాళ్ళు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ఇది దేశమంతా జరుగుతుంది, ఒక పార్టీ చేయట్లేదు. బీజేపీ చేస్తున్నది, కాంగ్రెస్ చేస్తున్నది, టీఆర్ఎస్ చేస్తున్నది, దానిలో పెద్ద మేమేదో చాలా పవిత్రంగా ఉన్నాం, వాళ్ళు చేయండి ఏదో మేము చేస్తున్నాం కదా. కానీ ఈ రకంగా ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి తద్వారా నల్గొండ జిల్లాలో బాగా వేయాలి, తెలంగాణలో ఏదో చేయాలి అనే ఆరాటం ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందో, ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావిధిగా ఏదైతే చేస్తున్నారో, దాని పట్ల డెఫినెట్గా అభ్యంతరం ఉంటుంది. 18,000 కోట్ల రూపాయలు ఎదిరించి ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెచ్చుకొని పోరాడి మీరు అన్నట్టు గెలుస్తారు, ఓడిపోతారు, తర్వాత సంగతి, మీరైతే వాడు ఓడిపోతారని చెప్తారు. అంత అవసరం ఏముంది? పార్టీలో పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొత్త అధ్యక్షుడు ఉన్నాడు, వాళ్ళతోటి మీరు చెప్పిన ఆ 12 మందిని తెచ్చుకోవచ్చు కదా. ఈయనతోనే ఎందుకు అవుతుంది? ఈయనే ఎందుకు తేగలుగుతాడు ఆ 12 మంది ఎమ్మెల్యేని? ఎందుకంటే మీరు దేశ రాజకీయాలు నడుస్తున్న వైనాన్ని మీరు గమనిస్తే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఒకటే. ఒక వ్యక్తి సంపద పెరిగితే దేశ సంపద పెరుగుతుంది, ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడవుతే దేశం మొత్తం గర్వించాలి, దేశం మొత్తం చప్పట్లు కొట్టాలి, పల్లెలు పట్టుకోవాలి, బల్లెలు కొట్టాలి, అట్లాంటిది ఆలోచన. అదానీ గారు ఈరోజు ప్రపంచంలోనే 2వ అత్యంత కుబేరుడు. ఎట్లా అయ్యారు, ఎందుకయ్యారు, మొత్తం లోకం కోడై కూర్చున్నది, నేను దాని గురించి మాట్లాడను.